హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్ నుండి ఎంప్లాయర్ షేర్ని ఎలా విత్ చేయాలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సో మీలో కూడా ఎవరికైనా పిఎఫ్ లేదంటే పిఎఫ్ సంబంధిత క్వారీస్ ఏమైనా ఉన్నా కాంటాక్ట్ అవ్వచ్చు సో వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో అక్కడ నుండి మీరు కాల్ చేసి పిఎఫ్ విత్డ్రాలు కానీ ఏదైనా మీకు క్వారీస్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియోలో ఇప్పుడు నేను ఎంప్లాయర్ షేర్ని ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం ముందుగా మనము పిఎఫ్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎంప్లాయీ షేర్ నుండే పిఎఫ్ని మనకు ఇస్తూ ఉంటారు ఎంప్లాయర్ షేర్ అనేది అలానే ఉంటుంది సో ఎందుకు అనేది ఈపిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ పిఎఫ్ పాస్బుక్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు చూసారంటే టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఫైవ్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ టోటల్ పిఎఫ్ ఉంది అలానే ఎంప్లాయీ షేర్ ఇక్కడ మనకు సెవెంటీ ఫోర్ థౌజండ్ ఉంది ఎంప్లాయర్ షేరు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఉంది సో మనం పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేస్తే చాలాసార్లు మనకు ఈ ఎంప్లాయీ షేర్ నుండే పిఎఫ్ఓ వస్తూ ఉంటుంది ఎంప్లాయర్ షేర్ అలానే ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఎంప్లాయర్ షేర్ని మనము విత్ర్రా చేస్తున్నాం సో ఎంప్లాయర్ షేర్ విథ్రా చేయాలంటే మీ యొక్క కనీస సర్వీసు ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలన్నమాట ఫైవ్ ఇయర్స్ ఉంటేనే మీరు ఈ ఎంప్లాయర్ షేర్ని కూడా విత్ర చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు అది ఎలా విథ్రా చేయాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ మనము ఓపెన్ చేస్తాము సో దాని తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ మనకు సంబంధించినటువంటి యూఏ నెంబరు అలానే దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ యూఏ నెంబరు పాస్వర్డ్ తప్పనిసరిగా మన దగ్గర ఉండాలి సో ఇవి ఎంటర్ చేసి మనము ఇక్కడ స్కాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము తర్వాత ఇలా ఓపెన్ అవుతుందన్నమాట ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే ఓటీపీ అనేది తప్పనిసరి మన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి అలానే కింద కనిపించినటువంటి క్యాప్చక్క ఇక్కడ ఎంటర్ చేసి మనము ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ నేను అన్ని వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది సో ముందుగా మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కేవైసీ అనేది పూర్తి చేయండి బ్యాంక్ అకౌంటు ప్యాన్ కార్డ్ అనేది తప్పనిసరిగా లింక్ చేయండి దాని తర్వాత మీరు పిఎఫ్ అనేది అప్లై చేయండి సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తుంది సో ఈ ఆన్లైన్ సర్వీస్ పైన మనము క్లిక్ చేస్తాం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు చూడండి ఇలా ఆప్షన్స్ వస్తాయి సో ఇక్కడ క్లైమ్ ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్ సి టెన్ డి అనేది కనిపిస్తుంది దీని మీద మనము క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి మనము వెరిఫై చేయాలి సో ఏ బ్యాంక్ అకౌంట్ ఏంటి అనేది ఇక్కడ మనకు బ్రాంచ్కి సంబంధించినటువంటి అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను తర్వాత బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరుగుతుంది వెరిఫై జరిగిన తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తాం ఓకే దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ నుంచి మనకు ఓపెన్ అవుతుందన్నమాట ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఐ వాంట్ టు అప్లై ఫర్ మీద మనము క్లిక్ చేస్తాం సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఏ ఫామ్ అప్లై చేయాలో ఇక్కడ చూపిస్తుంది మీరు డ్యూటీ చేస్తున్నట్లయితే థర్టీ వన్ అనేది కనిపిస్తుంది ఫారం థర్టీ వన్ అడ్వాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనేది క్లిక్ చేయమంటుంది సర్వీస్ అంటే మెంబర్ ఐడి ఏ మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే ఒకే మెంబర్ ఐడి అనేది ఉంటుంది అలా కాకుండా మీరు వేరు వేరు కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే మీకు నాలుగైదు మెంబర్ ఐడీస్ కూడా ఉంటాయి నెక్స్ట్ సెలెక్ట్ అడ్వాన్స్ పారా మీద మనము క్లిక్ చేయాలి ఎంప్లాయర్ షేర్ విత్ర చేయాలంటే మనము కరెక్ట్ పారానైతే విత్డ్రా చేయాల్సి ఉంటుంది అంటే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు ఎంప్లాయర్ షేరు కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ పారా మీరు సెలెక్ట్ చేయాలంటే కనీస సర్వీసు ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ దానికంటే ముందుగా ఇక్కడ మనము పిఎఫ్ అమౌంట్ని ఎంటర్ చేయమంటుంది మీ యొక్క పిఎఫ్ పాస్బుక్ చెక్ చేసి మీరు ఎంత పిఎఫ్ ఎలిజిబులో ఆ పిఎఫ్ అమౌంట్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క అడ్రస్ని మీరు ఎంటర్ చేయాలి సో ఇక్కడ మీ యొక్క కరెక్ట్ అడ్రస్ని మీరు ఎంటర్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ లేదా బ్యాంక్ చెక్బుక్ ఇక్కడ మనకు అప్లోడ్ చేయమని అడుగుతుంది సో ఇక్కడికి సో ఇక్కడ కొత్త అప్డేట్ కూడా వచ్చింది కొందరికి పాస్బుక్ కానీ చెక్బుక్ కానీ అప్లోడ్ చేయకుండానే క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుంది ఇలా మీకు అప్లోడ్ చేయమనే ఆప్షన్ కనిపిస్తే అప్లోడ్ చేయాలన్నమాట ఓకే నేను ఇక్కడ ఒకసారి అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా ఫిల్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ నేను ఇక్కడ ఫిల్ చేశాను చూడవచ్చు ఫస్ట్ ఇక్కడ రీజన్ నేను కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫీస్ ఎంటర్ చేశాను దాని తర్వాత ఎంతైతే అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందో అంత అమౌంట్ ఇక్కడ నేను ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ మనం ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ స్కాన్ చేసినటువంటి బ్యాంక్ పాస్బుక్ని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాము నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది దీని మీద మనము క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసినట్లయితే గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట దాని తర్వాత ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది ఓకే ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను సో ఈ విధంగా వస్తుంది కొన్నిసార్లు ఎక్కువ టైం అనేది తీసుకుంటూ ఉంది కానీ మీరు ట్రై చేస్తూ ఉండాలి సో ఇప్పుడు నేను ఒకసారి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓటీపీ రావడం జరిగింది సో ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనము ఎంటర్ చేసినటువంటి ఓటీపీ అలానే అప్లై చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ నేను ఓటీపీని ఎంటర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతూ ఉంటుంది చూడండి ఆన్లైన్ క్లెయిమ్ రిక్వెస్టింగ్ సబ్మిటింగ్ ఎట్ పోర్టల్ సో కొన్నిసార్లు ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది ఈ మధ్యలో అంటే టెక్నికల్ ఎర్ర వల్ల అలా జరుగుతుంది అనమాట సో కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్లెయిమ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది సో సబ్మిట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూడండి కింద గ్రీన్ కలర్లో మెసేజ్ అనేది వస్తుంది అనమాట దీని తర్వాత మన యొక్క క్లెయిమ్ యొక్క స్టేటస్ని పిఎఫ్ పాస్బుక్లో చూడవచ్చు త్రీ డేస్ తర్వాత మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఏదైతే క్లెయిమ్ అప్లై చేస్తామో ఈ క్లెయిమ్ మనకు సెటిల్ కావడానికి సుమారుగా ఫిఫ్టీన్ డేస్ అనేది టైం అనేది తీసుకుంటుంది కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా టైం అనేది పడుతుంది సాధారణంగా ఫిఫ్టీన్ డేస్లో అడ్వాన్స్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఈపీఎఫ్ అకౌంట్ నుండి ఎంప్లాయర్ షేర్ని విత్డ్రా చేసుకోవచ్చు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు